हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అత్యంత ముఖ్యమైన ఇండియన్ హెరిటేజ్ కల్చర్ అలాగే డాన్స్ అండ్ మ్యూజిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఈ హైకోర్టు ఎగ్జామ్ కు వచ్చే అవకాశం ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫస్ట్ క్వశ్చన్ కంబాల క్రీడ ఏ రాష్ట్రంలో జరుగుతుంది కంబాల క్రీడ ఏ రాష్ట్రంలో జరుగుతుంది కంబాల క్రీడ అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక ఈ కంబాల క్రీడ అనేది కర్ణాటకలో జరుగుతుంది అన్నమాట ఈ కంబాల క్రీడలో భాగంగా ఈ గేదెలను అదే ఆంబోతులను వీళ్ళు పరిగెట్టిస్తారన్నమాట పరిగెట్టించే క్రీడ అన్నమాట ఇది ఆ కంబాల అనేది ఎక్కువగా దీన్ని కర్ణాటకలో ఇది జరుగుతుంది ఇటీవల కాంతార సినిమా వచ్చింది కదా కాంతార సినిమాలో ఒక పోటీ ఉంటుంది కదా ఆ పోటీ కూడా ఈ కంబాల ఆట లాంటిది అన్నమాట నెక్స్ట్ క్రింది వారిలో ఎవరు పెయింటింగ్ లో ప్రసిద్ధి చెందారు ఈ క్రింది వారిలో ఎవరు పెయింటింగ్ లో ప్రసిద్ధి చెందారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రాజా రవివర్మ ఇక్కడ ఇచ్చిన నాలుగు ఆప్షన్ లో పెయింటింగ్ లో ఎవరు ప్రసిద్ధి చెందారంటే రాజా రవివర్మ నెక్స్ట్ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నృత్యం ఏది క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నృత్యం ఏది కరెక్ట్ ఆన్సర్ బుర్రకథ బుర్రకథ అనేది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇచ్చిన నాలుగు వాటిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నృత్యం ఏదంటే బుర్రకథ అన్నమాట నెక్స్ట్ మోహినియట్టం అనేది ఏ రాష్ట్రం యొక్క శాస్త్రీయ నృత్యం మోహినియట్టం అనేది ఏ రాష్ట్రం యొక్క శాస్త్రీయ నృత్యం కేరళ మోహినియట్టం అనేది కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం అన్నమాట నెక్స్ట్ ఎవరి కాలంలో సాంచి స్తూపము నిర్మించబడింది ఈ క్రింది వారిలో ఎవరి కాలంలో సాంచి స్తూపము నిర్మించబడింది కరెక్ట్ ఆన్సర్ అశోకుడు ఆప్షన్ 2 అశోకుడు కాలంలో సాంచి స్తూపమును నిర్మించారు నెక్స్ట్ సత్యం శివం సుందరం అనే ప్రసిద్ధ పెయింటింగ్ ను ఎవరు సిద్ధం చేశారు సత్యం శివం సుందరం అనే ప్రసిద్ధ పెయింటింగ్ ను ఎవరు సిద్ధం చేశారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శివానందన్ నౌటియాల్ ఆప్షన్ 3 శివానందన్ నౌటియాల్ ఈ సత్యం శివం సుందరం అనే పెయింటింగ్ ను రూపొందించారు నెక్స్ట్ లక్ష్మీ నరసింహుని ఏకశలా విగ్రహము ఏ ప్రదేశంలో కనుగొనబడింది లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఏకశిలా విగ్రహం ఏ ప్రదేశంలో కనుగొనబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హంపి హంపిలో ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి ఏకశిలా విగ్రహము కనుగొనబడింది నెక్స్ట్ బృహత్ సంహిత రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వరాహమిహిరా ఈ బృహత్ సంహిత పుస్తకాన్ని రచించారు నెక్స్ట్ మొఘల్ పెయింటింగ్ గురించి ఏ ప్రకటన నిజమైనది మొఘల్ పెయింటింగ్స్ గురించి కింది ఏ ప్రకటన నిజమైనది కరెక్ట్ ఆన్సర్ 5 అన్ని మొఘల్ పెయింటింగ్స్ లో ఎక్కువ యుద్ధ దృశ్యాలు అలాగే జంతువులు పక్షులకు సంబంధించి అలాగే నేచర్ కి సంబంధించి అలాగే సభలో వర్ణించడం సంబంధించిన పెయింటింగ్లు ఈ మొఘల్ పెయింటింగ్స్ లో ఉంటాయి అన్నమాట అందువల్ల ఈ 5 అన్ని కూడా సరైనవే నెక్స్ట్ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన శాస్త్రీయ నృత్యం ఏది క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన శాస్త్రీయ నృత్యం ఏది కరెక్ట్ ఆన్సర్ కూచిపూడి అనేది భారత్ ఆంధ్రప్రదేశ్కి చెందిన శాస్త్రీయ నృత్య రూపం అన్నమాట. నెక్స్ట్ క్రింది వాటిలో నాట్య నాటకము ఏది? క్రింది వాటిలో నాట్య నాటకము ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కథాకళి. కథాకళి అనేది ఒక నాట్య నాటకం. నెక్స్ట్ భారతదేశంలోని పురాతన సంగీత వాయిద్యం ఏది? భారతదేశంలో పురాతన సంగీత వాయిద్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ వీణ. వీణ అనేది భారతదేశంలో పురాతన సంగీత వాయిద్యం. నెక్స్ట్ భారతదేశ ప్రదర్శన కళలకు సంబంధించి పురాతన గ్రంథం ఏది? భారతదేశ కళలకు సంబంధించి పురాతన గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ భరతుని నాట్య శాస్త్రం. భరతుని నాట్య శాస్త్రము భారతదేశ కళలకు సంబంధించి అతి పురాతన గ్రంథం అన్నమాట. నెక్స్ట్ హిందుస్థానీ స్వర సంగీతం యొక్క పురాతన రూపం ఏంటి? హిందుస్థానీ స్వర సంగీతం యొక్క పురాతన రూపం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ద్రుపద్. ద్రుపద్ అనేది హిందుస్థానీ స్వర సంగీతం యొక్క పురాతన రూపం. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? క్రింది వాటిలో ఏది కరెక్ట్గా మ్యాచ్ కాలేదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పిచ్వాయ్ పెయింటింగ్ గుజరాత్ అనేది ఇక్కడ తప్పుగా జత చేయబడింది. మధుబని పెయింటింగ్ బీహార్ కరెక్ట్. పుల్కారి పెయింటింగ్ పంజాబ్ అనేది కరెక్ట్. కలంకారి పెయింటింగ్ ఆంధ్రప్రదేశ్ అనేది కరెక్ట్. ఈ పిచ్వాయ్ పెయింటింగ్ గుజరాత్ అనేది ఇక్కడ తప్పుగా ఇచ్చిన ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ భారతీయ శాస్త్రీయ నృత్యం అంటే క్లాసికల్ డ్యాన్స్ విదేశాలలో ఎవరి ద్వారా ప్రాచుర్యం పొందింది? భారతీయ శాస్త్రీయ నృత్యం విదేశాలలో ఎవరి ద్వారా ప్రాచుర్యం పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉదయ శంకర్. ఉదయ శంకర్ ద్వారా భారతదేశంలో శాస్త్రీయ నృత్య రూపము భారతీయ శాస్త్రీయ నృత్య రూపం విదేశాలలో ఎక్కువ పాపులారిటీను సంపాదించింది. నెక్స్ట్ హజరత్ మొహమ్మద్ పుట్టినరోజున జరుపుకునే పండుగ ఏది? హజరత్ మొహమ్మద్ పుట్టినరోజున జరుపుకునే పండుగ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈద్ మిలాద్ ఉన్ నబీ. ఈద్ మిలాద్ ఉన్ నబీ అనే పండుగను హజరత్ మహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు. నెక్స్ట్ కలంకారీ పెయింటింగ్ దేనిని సూచిస్తుంది? కలంకారీ పెయింటింగ్ అన్నది దేనిని సూచిస్తుంది? ఈ కలంకారీ పెయింటింగ్ ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అనమాట. దక్షిణ భారతదేశంలోని చేతితో పెయింటింగ్ చేయబడిన పత్తి వస్త్రం ఇక్కడ. ఈశాన్య భారతదేశంలోని వెదురు హస్తకళలపై చేతితో తయారు చేసిన డ్రాయింగ్. భారతదేశంలోని పశ్చిమ హిమాలయ ప్రాంతంలో బ్లాక్ పెయింటెడ్ ఉన్ని వస్త్రం. వాయువ్య భారతదేశంలోని చేతితో చిత్రించిన అలంకార పట్టు వస్త్రము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దక్షిణ భారతదేశంలో చేతితో పెయింట్ వేయబడిన పత్తి వస్త్రము. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ ప్రసిద్ధ మోనాలిసా చిత్రాన్ని ఎవరు చిత్రించారు? ప్రసిద్ధ మోనాలిసా చిత్రాన్ని ఎవరు చిత్రించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లియోనార్డో డి డావిన్సీ. లియోనార్డో డావిన్సీ ఈ ప్రసిద్ధ మోనాలిసా చిత్రాన్ని చిత్రీకరించారు. బెంగాల్ సిల్హెట్. బెంగాల్ సిల్హెట్ దేనికి ప్రసిద్ధి చెందింది? బెంగాల్ సిల్హెట్ అనేది ఆప్షన్ 4 మస్లిన్ వస్త్రములకు ప్రసిద్ధి చెందింది అనమాట. ఈ బెంగాల్ సిల్హెట్ అనేది మస్లిన్ వస్త్రములకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాధాన్యం లేని నృత్యం ఏది? ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాధాన్యం లేని నృత్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గర్భ. కోలాటం, తప్పెటగుళ్ళు, కూచిపూడి అనేవి ఆంధ్రప్రదేశంలో ప్రాధాన్యత కలిగిన నృత్య రూపాలు. గాంధార కళ అనేది వేటి కలయిక? గాంధార కళ అనేది వేటి కలయిక? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీకు మరియు ఆప్షన్ 1 భారత్ మరియు గ్రీకు శైలి అన్నమాట. భారతీయ మరియు గ్రీకు శైలి సంబంధించింది ఉంటాయి. గాంధార కళ అనేది, ఈ గాంధార కళలో భారతీయ శైలి మరియు గ్రీక్ శైలి కలిపి ఉంటాయి. నెక్స్ట్ సంగీత స్తోత్రాలకు సంబంధించిన వేదం ఏది? సంగీత స్తోత్రాలకు సంబంధించిన వేదం ఏది? కరెక్ట్ ఆన్సర్ సామవేదం. ఆప్షన్ 2 సామవేదం అనేది సంగీత స్తోత్రాలకు సంబంధించిన వేదం. నెక్స్ట్ భారతదేశంలో స్వదేశంగా రూపొందించిన మొదటి కలర్ ఫిలిం, భారతదేశంలో స్వదేశంగా రూపొందించిన మొదటి కలర్ చిత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ కిసాన్ కన్య. కిసాన్ కన్య అనేది భారతదేశంలో స్వదేశంగా రూపొందించిన మొదటి కలర్ ఫిలిం. నెక్స్ట్ కూచిపూడి నృత్యమునకు పేరుగాంచిన కూచిపూడి గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? కూచిపూడి అనే గ్రామము పేరు మీద కూచిపూడి నృత్యము ప్రసిద్ధి చెందిందనమాట. అయితే ఈ కూచిపూడి గ్రామము ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈ కూచిపూడి గ్రామం ఉంది. ఈ కూచిపూడి గ్రామం పేరు మీదగానే కూచిపూడి నాట్యం అనేది ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్రింది వాటిలో భారతదేశంలోని జానపద నృత్యం ఏది? క్రింది వాటిలో భారతదేశంలో జానపద నృత్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ గర్భ. గర్భ అన్నది భారతదేశంలో జానపద నృత్యం. మిగతా అన్ని వేరే రకాల కళలకు సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్ అలాగే రీసెంట్గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి స్టూడెంట్స్ కోసము మొత్తం యాక్చువల్గా ఏపీ హైకోర్టుకు సంబంధించి 3 రకాల కేటగిరీ జాబులు ఉన్నాయి. 3 కేటగిరీ జాబులకి సరిపోయే మోడల్ పేపర్లను 50 మోడల్ పేపర్లు మనము ఒక పీడిఎఫ్లో అందించడం జరిగింది. ఆ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఇన్స్టా మోజో లింక్లో పే చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం 50 మోడల్ పేపర్లు. లేదా ఫోన్పే గూగుల్ పే చేయాలనుకున్నారు ఫోన్పే నంబర్ 7989213071 అనే నెంబర్కి ₹100 ఫోన్పే చేసి 8639066396 అనే మా వాట్సాప్ నెంబర్కి పెడితే కనుక మీకు ఇన్స్టెంట్గా పీడిఎఫ్ అనేదాన్ని పంపించడం జరుగుతుంది అనమాట. ఈ పీడిఎఫ్లో మొత్తము 1690 పేజీలకు పైగా ఒక పీడిఎఫ్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంచుమించు 50 మోడల్ పేపర్లు ఉంటాయి. దీంట్లో 50 మోడల్ పేపర్లు మీకు ఇంచుమించు 4000కు పైగా ప్రాక్టీస్ ప్రశ్నలు అవి కవర్ అవుతాయన్నమాట. దీంట్లో ఇండియన్ ఆర్ట్ కల్చర్, అలాగే డ్యాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, అంటే ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి. తర్వాత కరెంట్ అఫైర్స్ విట్స్ ఉంటాయి. అలాగే ఈ ఆఫీస్ సబార్డినేటెడ్ డ్రైవర్ పరీక్ష కోసము అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా కొన్ని పేపర్లు ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా ఈ 50 పేపర్లు అత్యంత నాణ్యతతో విద్యార్థులకి అత్యంత ఉపయోగమయ్యే క్వశ్చన్స్తో వీటిని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు ఎంచుకుని ఈ మోడల్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. 4000 మోడల్ పేపర్ 4000 క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ ప్రశ్నలు కవర్ అవుతాయి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడంలోనే ఎక్కువ మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. దానికోసము లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కోసం ఈ మోడల్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. కేవలం ₹100లోనే వీటిని అందించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మీరు ఫోన్పే చేసినా పర్వాలేదు, లేకపోతే ఇన్స్టా మోజో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది లింక్ క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మీకు అయితే 50 పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 పేపర్లు ఏపీ హైకోర్టుకనే కాదు ఏ పోటీ పరీక్ష తీసుకున్నా ఈ బిట్స్ అయితే మాత్రం మీకు ఉపయోగపడతాయి అన్నమాట. ఎవరైనంత తక్కువ రేట్లోనే మనం తక్కువ రేట్లోనే ఈ పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం ₹100. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మాకు ఫోన్పే చేసి దాని స్క్రీన్ షాట్ని వాట్సాప్ చేస్తే మేము వెంటనే పీడిఎఫ్ అనేది మీకు వాట్సాప్కే పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నెక్స్ట్ కింది వాటిలో కాళిదాసు రచించని నాటకం ఏది? క్రింది వాటిలో కాళిదాసు రచించని నాటకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జానకి హరణం. జానకం హరణం అనే దాన్ని కాళిదాసు రచించలేదు. నెక్స్ట్ అంతర్జాతీయ గాలిపటాల పండుగకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? అంతర్జాతీయ గాలిపటాల పండుగకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. గుజరాత్లో అంతర్జాతీయ గాలిపటాల పండుగ నిర్వహిస్తారు. నెక్స్ట్ భారతదేశ సంస్కృతికి సంబంధించి సాంస్కృతిక చరిత్రకు సంబంధించి కింది జతలను గమనించండి. పరివ్రాజకుడు త్వజించేవాడు మరియు సంచరించేవాడు, శ్రమణ ఉన్నత హోదా కలిగిన పూజారి, ఉపాసక బౌద్ధ మతాన్ని అనుసరించే వ్యక్తి. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? కరెక్ట్ ఆన్సర్ 1 మరియు 3. సారీ, ఇక్కడ కింది వాటిలో సరైన జత ఏంటంటే 1 మరియు 3 అనేది కరెక్ట్. 1 అంటే పరివ్రాజకుడు అనగా త్వజించేవాడు మరియు సంచరించేవాడు, అలాగే 3 ఉపాసక అనగా బౌద్ధ మతాన్ని అనుసరించే వ్యక్తి అనమాట. 1, 3 కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ రాజ్యం లేదా రాజ్యాలు బుద్ధుని జీవితంతో ముడిపడి ఉన్నాయి? ఈ క్రింది వాటిలో ఏ రాజ్యం లేదా రాజ్యాలు బుద్ధుడి జీవిత చరిత్రలో ముడిపడి ఉన్నాయి? అవంతి, గాంధార, కోసల, మగధ. కరెక్ట్ ఆన్సర్ 3 మరియు 4. 3 కోసల మరియు మగధ. కోసల మగధ అన్నవి రెండు కూడా బుద్ధుని చరిత్రతో సంబంధం ఉన్న రాజ్యాలు అన్నమాట. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏవి ఆంధ్ర నందుగల గోలంకి మఠాలు? ఈ క్రింది వాటిలో ఏవి ఆంధ్ర నందుగల గోలంకి మఠాలు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ A, B, C. శ్రీశైలం, మందడం, త్రిపురాంతకం అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోలకి మఠాలు అన్నమాట. నెక్స్ట్ ద్రవిడ ఆలయ శైలికి పితామహుడుగా ఎవరు పరిగణించబడతారు? ద్రవిడ ఆలయ శైలికి పితామహుడుగా ఎవరు పరిగణించబడతారు? కరెక్ట్ ఆన్సర్ చోళులు. చోళులు ఆలయ శైలి ద్రవిడ ఆలయ శైలిని కలిగి ఉంటారు అనమాట. ఇందువల్ల ద్రావిడ ఆలయ శైలికి పితామహుడుగా ఈ చోళులను పేర్కొంటారు. శ్రవణ బెలగొల పట్టణము డాష్ రాష్ట్రంలో ఒక ఎవరికి ముఖ్యమైన పుణ్యక్షేత్రము? శ్రవణ బెలగొల అన్నది ఎక్కువగా మనకి వార్తల్లో వినిపిస్తుంది. అయితే ఇది ఎవరికి ఏ మతస్థులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రము? కరెక్ట్ ఆన్సర్ జైనులు. శ్రవణ బెలగొల అనేది జైనులకు ప్రముఖ పుణ్యక్షేత్రం అంట. ఇక్కడ 18 మీటర్ల ఎత్తైన గోమటేశ్వర విగ్రహం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిల విగ్రహాల్లో ఒకటి అనమాట. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ శాస్త్రీయ నృత్యం పుట్టిన గ్రామం పేరు పెట్టబడింది? ఈ క్రింది వాటిలో ఏ శాస్త్రీయ నృత్యమునకు పుట్టిన గ్రామం పేరు పెట్టబడింది? కరెక్ట్ ఆన్సర్ కూచిపూడికి. కూచిపూడికి ఆ ఏ ఊర్లో అయితే పుట్టిందో ఏ గ్రామంలో పుట్టిందో దాని పేరు ఎదిగినా దానికి ఆ పేరు పెట్టి కూచిపూడి నృత్యంగా పేరు పెట్టబడింది అనమాట. నెక్స్ట్ క్రింది ఏ పండుగలలో పడవ పోటీలు ప్రత్యేక లక్షణము? క్రింది ఏ పండుగలలో పడవ పోటీలు ప్రత్యేక లక్షణము? కరెక్ట్ ఆన్సర్ వానం. వానం పండుగలో ఈ పడవ పోటీలు అన్నది ప్రత్యేక లక్షణంగా ఉందన్నమాట. ఈ వానం పోటీలు కేరళ రాష్ట్రంలో జరుపుకుంటారు. భారతదేశంలోని క్రింది ఆలయాలలో దేనిని నల్ల పగోడా అని కూడా పిలుస్తారు? భారతదేశంలోని ఏ ఆలయాలను నల్ల పగోడా కూడా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ సూర్య దేవాలయం కోనార్క్. కోనార్క్లో ఉన్న సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా లేదా నల్ల పగోడా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ గొప్ప సంగీత విద్వాంసుడైన తాన్సేన్ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? గొప్ప సంగీత విద్వాంసుడు తాన్సేన్ ఎవరి ఆస్థానంలో ఉండేవారు? కరెక్ట్ ఆన్సర్ అక్బర్. అక్బర్ ఆస్థానంలో తాన్సేన్ ఉండేవాడు. ఇతను ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. కాణిపాకం ఆలయము కింది వారిలో ఎవరికి అంకితం చేయబడింది? కాణిపాక ఆలయము ఎవరికి అంకితం చేయబడింది? ఆప్షన్ 4 గణేశుడు. కాణిపాకంలో లార్డ్ గణపతి ఉంటారు. నెక్స్ట్, కింది వాటిలో ఏ భారతీయ పెయింటింగ్ను మిథిలా ఆర్ట్ అని కూడా పిలుస్తారు? ఈ కింది వాటిలో ఏ భారతీయ పెయింటింగ్ను మిథిలా ఆర్ట్ అని కూడా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ మధుబని పెయింటింగ్. మధుబని పెయింటింగ్ను మిథిలా ఆర్ట్ అని కూడా పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్, తీర్థంకర అనే పదము ఏ మతానికి సంబంధించింది? తీర్థంకర అనే పదం ఏ మతానికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ జైన మతం. జైన మతానికి తీర్థంకరులు ఉంటారనమాట. నెక్స్ట్, కుంభమేళ ప్రతి డాష్ సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కుంభమేళ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. క్రింది వాటిలో ఏది సెయింట్ తులసీదాసు యొక్క కూర్పు కాదు? కరెక్ట్ ఆన్సర్ సాహిత్యరత్న. సాహిత్యరత్న అనేది తులసీదాసుచే రచించబడలేదు. నెక్స్ట్, కర్ణాటకలోని వీరశైవ సంప్రదాయానికి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. వీరశైవ ఉద్యమానికి 12వ శతాబ్దంలో కలచూరి పాలకుని ఆస్థానంలో మంత్రిగా ఉన్న బసవన్న అనే బ్రాహ్మణుడు నాయకత్వం వహించాడు. వీరశైవులు యుక్త వయసు తర్వాత వివాహం మరియు వితంతువుల పునర్వివాహం వంటి ధర్మశాస్త్రాలతో ఆమోదించబడిన పద్ధతులను ప్రోత్సహించారు. కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ 1. ఒకటి దీంట్లో మనకి 1 అనేది ఒకటే సరైనదనమాట. నెక్స్ట్, కోనార్క్ సూర్య దేవాలయం నిర్మించినది ఎవరు? కోనార్క్ సూర్య దేవాలయం నిర్మించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నరసింహదేవ. 2 రెండవ నరసింహదేవ ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని నిర్మించారు. బోధిసత్వ పద్మపాణి యొక్క పెయింటింగ్ అత్యంత ప్రసిద్ధ మరియు తరచుగా చిత్రీకరించబడిన చిత్రాలలో ఒకటి. బోధిసత్వ పద్మపాణి యొక్క పెయింటింగ్ అత్యంత ప్రసిద్ధ మరియు తరచుగా చిత్రీకరించబడిన డాష్ చిత్రాలలో ఒకటి. కరెక్ట్ ఆన్సర్ అజంతా. అజంతా చిత్రాలలో ఈ బోధిసత్వ పద్మపాణి పెయింటింగ్ అనేది ప్రసిద్ధి చెందిందనమాట. అలాగే తరచుగా కూడా చిత్రీకరించబడింది అజంతా చిత్రాలలో. నెక్స్ట్, దాదాపు 600 సంవత్సరాల పాటు పాడుబడిన సాంచి ఏ సంవత్సరంలో కనుగొనబడింది? సాంచి అనేది ఏ సంవత్సరంలో కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1818 సంవత్సరంలో సాంచి స్తూపము కనుగొనబడింది. ఎవరి రాజ్యంలో ఆలయ నిర్మాణంలో కళ్యాణ మండపాలు నిర్మించడం చెప్పుకోదగ్గ అంశము? ఎవరి రాజ్యంలో ఆలయ నిర్మాణంలో కళ్యాణ మండపాలు నిర్మించడం చెప్పుకోదగ్గ అంశము? కరెక్ట్ ఆన్సర్ విజయనగర. విజయనగర రాజుల కాలంలో ఆలయాలలో కళ్యాణ మండపాలు నిర్మించేవారు అన్నమాట. నెక్స్ట్, డాష్ యొక్క పురావస్తు ప్రదేశంలో గ్రేట్ బాత్ కనుగొనబడింది. మొహంజదారో. ఆప్షన్ 3 మొహంజదారోలో ఈ గ్రేట్ బాత్ అనే స్నానం చేసే ఒక గదిని కనుగొనబడింది అనమాట. నెక్స్ట్, పురుష సూక్తం డాష్ లో ఒక భాగము. కరెక్ట్ ఆన్సర్ ఋగ్వేదము. పురుష సూక్తం అనేది ఋగ్వేదంలో ఒక భాగం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఫస్ట్ 50 బిట్లు చూసాము. నెక్స్ట్ ఇది పార్ట్ 1 కింద. నెక్స్ట్ పార్ట్ 2లో వేరొక 50 బిట్లు చూద్దాము. అది రేపు వీడియో చేస్తాను. మా ఛానల్ని కంటిన్యూగా రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. మరిన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం డైలీ వీడియోస్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ రివ్యూకి సంబంధించి మొత్తం 2022లో ఉన్న మొత్తం 2022కు సంబంధించి జనవరి నుండి డిసెంబర్ దాకా ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 100,000 MCQs తీసుకుని వీడియో సిరీస్ చేస్తాము. ఆ సిరీస్ని కూడా మా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, చూస్తూ ఉండండి. అలాగే మా ఛానల్ నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసము డైలీ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము. కేవలం 369 రూపాయలు మాత్రమే. దీంట్లో భాగంగా మీకు గ్రూప్ 2లో కవర్ అయ్యే ప్రతి సబ్జెక్టు ప్రతి అంశంపై టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. అలాగే ఈ ఏదైతే ఏపీ హైకోర్టుకు సంబంధించి 50 మోడల్ పేపర్లు కావాల్సిన వాళ్ళు, ఎవరికైనా 50 మోడల్ పేపర్లు కావాలంటే 79892130 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేయండి. అలాగే దాని స్క్రీన్ షాట్ని 8639066396 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు వెంటనే పీడిఎఫ్ అనేది పంపించబడుతుంది అనమాట. లేదా మీకు డిస్క్రిప్షన్లో ఇన్స్టా మోజో అనే లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆ లింక్ క్లిక్ చేసిన ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు బై నౌ అని కొట్టండి. బై నౌ అని కొట్టిన తర్వాత మీ పేరు అడుగుతుంది, ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి, తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేయండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ నేను శాంపిల్కి ఏదో మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాను, అలా కాకుండా మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ కరెక్ట్గా ఇవ్వండి. ఇస్తే కనుక ఆ ఈమెయిల్కి మీకు ఫైల్ అనేది వస్తుంది అనమాట. లేకపోతే రాంగ్ ఈమెయిల్ ఇస్తే మళ్ళీ మీకు ఫైల్స్ రావు. తర్వాత రాకపోయినా పర్లేదు, మేము మాకు వాట్సాప్ చేస్తే మేము మళ్ళీ మీకు పంపిస్తాము. ఇలా వచ్చిన దీన్ని మీరు మీ యూపీఐ ఐడి ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఐడి, ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మీరు అమౌంట్ పే చేయొచ్చు అన్నమాట. పే చేసినట్టే ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.